ఫ్యాట్ లాస్ గురించి అయినా మసిల్ గెయిన్ గురించైనా డ్రింక్ అంటూ ఏదైనా ఉందంటే అది ఒకటే అండి అది కెఫీన్ అది మీరు ఎలా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి దానికి ఉందా నిజంగానే ఎవిడెన్స్ వీటి గురించి మొత్తం వాళ్ళు డిస్కస్ చేయబోతున్న స్టేట్ యూన్ హలో గైజ్ వెల్కమ్ టు బార్బల్ బిర్యానీ కొత్తగా వచ్చారా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కింద బెల్ ఐకన్ ఉంటుంది అది కూడా వెళ్ళిన ఓకే ఫాస్ట్గా అలాగే కింద ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుందండి నేను చెప్పింది మీకు నచ్చితే అక్కడ ఇంకా చాలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ట్రేజర్లు ట్రైలర్లు అలా వదులుతూ ఉంటాను అది కూడా వెళ్ళి చూసండి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ ఉన్నారు అక్కడ అండ్ నన్ను ఏదో విధంగా నా కాంటెంట్ ప్రొడక్షన్ కోసం అలా హెల్ప్ చేయాలి అనుకుంటే కింద నా పేట్రియన్ లింక్ ఉంటుందండి ఆల్రెడీ కొంతమంది పేట్రియన్స్ ఉన్నారు ఇదిగో ఇక్కడ ఇస్తున్నాను వాళ్ళ సపోర్ట్ వల్ల నేను కొంచెం ప్రొడక్షన్ క్వాలిటీ పెంచగలిగాను అలానే తొక్కలకు స్పాన్సర్షిప్లు అన్నీ లేకుండా జెన్యున్గా కంటెంట్ ఇవ్వడం కోసం నాకు కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలితే ఐల్ బి వెరీ హ్యాపీ అది అవ్వదు అనుకుంటే కింద నా అమెజాన్ లింక్స్ ఉన్నాయండి అమెజాన్ లింక్స్ అంటే ఏం లేదు నేను సజెస్ట్ చేసిన ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి నా ద్వారా మీరు ఎలా లింకులు నొక్కేదంటే నాకు లైట్గా కమిషన్ వస్తుంది సో వెళ్ళైతే ఒకసారి చూడండి అక్కడ నేను సప్లిమెంట్స్ ఇచ్చాను అట్ ద సేమ్ టైం జిమ్ యాక్సరీస్ ఇచ్చాను ఏ షూస్ వాడాలో ఇచ్చాను సో అది కూడా వెళ్ళి ఒకసారి చూసేయండి సో ఇవాళ టాపిక్ వచ్చేసి కాఫీ కాఫీ ఒక్కటే మీకు క్లోజెస్ట్ అంటే కాఫీ కూడా వెళ్ళిపోయి ఏదో కోసేసి తీసేసి ఏమీ చేయదు చాలా మినిమల్ కానీ బెనిఫిట్స్ మాత్రం చాలా సిగ్నిఫికెంట్గా ఉంటాయి ఎలా అనేది నేను రీసెర్చ్ చేయని చెప్తుంది అన్నీ మాట్లాడదాం ఫస్ట్ అయితే సో ఎవిడెన్స్ ఎవిడెన్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ మెడిసిన్ ట్వంటీ ట్వంటీ వన్లో అనుకుంటా ఒక ఆర్టికల్ తీసింది సో ఆర్టికల్ అంటే ఏదో ఒకటి రాసింది ఒక సైంటిస్ట్ రాసింది కాదు వాళ్ళందరూ కలిసి ఆ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ రీసెర్చ్ చేశారు అసలు కాఫీ మీద ఇప్పుడు దాకా జరిగిన రిసెర్చ్ ఏంటి అసలు అదేంటి ఏమైనా ఉందా సిమిలారిటీస్ ఉన్నాయా అన్నీ కలిపి ఏం చెప్తున్నాయని చెప్పి ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ఇరవై ఆర్టికల్స్ ఆ మాస్టర్ లింక్ ఇస్తాను మీరు దాని లోపలికి అంటే ఆ నాలుగు వందల ఇరవై రిఫరెన్సెస్ కూడా ఉంటాయి నాలుగు వందల ఇరవై రీసెర్చ్ ఆర్టికల్స్ అంటే వరల్డ్ వైడ్ అనమాట ఇది హెవీ రీసెర్చ్ అన్ని కలిపి ఒక టెన్ టు ట్వెల్వ్ పాయింట్స్ రాశారు ఏంటవి ఆ టెన్ టు ట్వెల్వ్ పాయింట్స్ మాకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ విధంగా అయినా కెఫీన్ మీ బాడీలోకి ఎంటర్ అయ్యింది అంటే అది మీ అథ్లెటిసిజం ఆర్ అథ్లీట్స్ కూడా దీన్ని వాడి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకున్నారు సో మీరు కాఫీ వాడితే మీ యాక్టివిటీ చేసే ఇంటెన్సిటీ పెరుగుతుంది మీరు ఇంకొక ఎక్స్ట్రా రెప్పు చేయగలుగుతారు ఇంకొంచెం ఎక్స్ట్రా ఫాస్ట్గా పరిగెట్టగలుగుతారు ఇంకొంచెం దూరం పరిగెట్టగలుగుతారు లేదా వెయిట్స్ లేపుతున్నప్పుడు కొంచెం మీరు ఎక్కువ వెయిట్ లేపే ఛాన్సెస్ ఉంటాయి సో మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది కెఫీన్ తీసుకోవడం వల్ల ఇది కంప్లీట్లీ ఎస్టాబ్లిష్డ్ స్టాప్ సో కెఫీన్ కెన్ బి యూస్డ్ ఫర్ పర్ఫార్మెన్స్ అండ్ ఇదే కాకుండా కాగ్నెటివ్ ఫంక్షన్ అంటే ఇప్పుడు మీరు పొద్దున్న లేచి కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అన్నప్పుడు లేదా క్లాసెస్లో వినాలన్నప్పుడు అన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏ విధంగా అయినా మీ కాగ్నెటివ్ ఫంక్షన్ అయితే డెఫినెట్గా పెరుగుతుంది కాఫీ తాగడం వల్ల దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ ఎవిడెన్స్ ఫర్ దాట్ ఆస్ వెల్ ఎంత తాగితే అంత బలం అన్నమాట సో ఇదే అనుకుంటే ఇంకొకటి ఉందండి ఇప్పుడు అంబ్రిల్లా రివ్యూ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది సో బేసిక్గా కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి ఆర్టికల్స్ మీద మెటా అనాలిసిస్ చేస్తారు మెటా అనాలిసిస్ ఏంటంటే ఒక పది ఆర్టికల్ పట్టుకొని అందులో స్టాటిస్టికల్గా అనాలసిస్ చేసి అన్నీ కలిపి ఏం చెప్తున్నాయి కామన్గా ఏదన్నా ఉందా దానికి స్టాటిస్టికల్ ఎవిడెన్స్ ఉందా స్టాటిస్టికల్ సపోర్ట్ ఉందా అలా అన్నీ కలిపి చేసిందే మన మెటా అనాలిసిస్ ఈ మెటా అనాలిసిస్లు చాలా ఉంటాయి కదా అలా మెటా అనాలసిస్లు చాలా పట్టుకొని వాటి మీద చేసేది అంబ్రిల్లా రివ్యూ సో ఇది రెగ్యులర్ రీసెర్చ్కి అమ్మ ముగడు అనమాట సో అంబ్రిల్లా రివ్యూలో ట్వంటీ మెటా అనాలిసిస్ మీద చేసి ఇంకొక ఆర్టికల్ కూడా వచ్చింది అందులో కూడా చెప్పేది అదే ప్రీ వర్కౌట్లు అవే గిట్రా అన్ని పక్కన పెట్టేయండి కాఫీ రెగ్యులర్గా తీసుకోండి వర్కౌట్కి ముందు తీసుకోండి మీ పర్ఫార్మెన్స్ క్రేజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎనీ ఏరోబిక్ అండ్ అన్ఎరోబిక్ రెండు యాక్టివిటీస్లో సిగ్నిఫికెంట్ పర్ఫార్మెన్స్ అయితే కనపడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఈ కెఫిన్ అనేది ఎలా తీసుకోవాలి సో మీకు చీపెస్ట్ వేలో కావాలి అంటే కెఫిన్ పిల్స్ దొరుకుతాయి ఆ పిల్స్ తీసుకోవచ్చు మీరు కావాలనుకుంటే చీపెస్ట్ అనమాట చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది అది కాదు రెగ్యులర్గా మంచిగా తీసుకోవాలి అనుకుంటే కాఫీ అండి కాఫీస్ ద బెస్ట్ వే మీరే ఇంట్లో బ్రూజ్ చేసుకోండి లేకపోతే రెడీమేడ్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా వాటిలో వాడేయండి చాలా మంది ఏం చేస్తారంటే ఇదే కాన్సెప్ట్ ఇంకా తక్కువ క్వాంటిటీలో ప్రీ వర్కౌట్లో పెడతారు ప్రీవర్క్లో ప్రీ వర్కౌట్లో పెట్టి ప్రీ వర్కౌట్ని అమ్ముతూ ఉంటారు యూఎస్లో అయితే ప్రీ వర్కౌట్ వచ్చేసి థర్టీ డాలర్స్ పర్ బాటిల్ ఉంటుంది సో ఈచ్ స్కూప్ అంటే ఒక్క రోజుకు ఒక డాలర్ ఖర్చు పెట్టాల్సిందే మీరు దానికన్నా తక్కువ పెట్టి ఎక్కువ కెఫీన్ తెచ్చుకోగలుగుతారు మీ ఇంట్లో మీరే కాఫీ చేసుకోగలిగితే సో అదొకటి గుర్తుపెట్టుకోండి ప్రీ వర్కౌట్ కూడా మీరు కావాలంటే తీసుకోండి పర్లేదు కాకపోతే కాఫీ ఈజ్ చీపర్ ఇంకోటి ఏంటంటే కాఫీ ఎప్పుడు తీసుకోవాలి చాలా మంది ఏం చేస్తారు కాఫీ కానీ ప్రీ వర్కౌట్ కానీ జిమ్లోకి ఎంటర్ అయ్యాక లేదా యాక్టివిటీ మొదలయ్యాక అలా స్టార్ట్ చేస్తారు అలా మాత్రమే చేయకండి కాఫీ మీ బాడీలో పీక్ స్టేజ్కి వెళ్ళడానికి వన్ అవర్ పడుతుంది సో మీరు వర్కౌట్కి వెళ్తున్నారు అంటే ఒక వన్ అవర్ ముందే తాగేయండి లేదా హాఫ్ అన్ అవర్ ముందు తాగండి సో స్ట్రెచ్చింగ్ అంతా చేసి రెగ్యులర్ వామప్ రొటీన్ చేసి మెయిన్ లిఫ్ట్కి వచ్చేసరికి మీకు బాడీలో కెఫిన్ కంటెంట్ ఫుల్గా ఉండదు అనుకుంటే హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోండి అంతేగాని జిమ్కి వెళ్ళామంటే మాత్రం స్టార్ట్ చేయకండి వన్ అవర్ ముందు సో ఇంకో బెనిఫిట్ చెప్తాను కాఫీది ఇప్పుడు మీరు ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ చేస్తున్నారు లేదా మీరు ఒక మీల్ స్కిప్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు అంటే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు మీరు సో అలాంటప్పుడు మీరు కాఫీ తాగారంటే అది ఒక సప్రెసెంట్ సపరేషన్ నేనేం చేశానంటే నా ఫ్యాట్ లాస్ జర్నీలో మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగడం మొదలుపెట్టాను దానివల్ల బ్రేక్ఫాస్ట్ స్కిప్ డైరెక్ట్గా లంచ్ కూడా డిలే అయిపోయి టూకి ఇప్పుడు సో మార్నింగ్ నుంచి టూ వరకు నా మైండ్ అంతా కాన్సన్ట్రేట్గా ఉంటుంది ఎందుకంటే కాకిటివ్ ఫంక్షన్ పెరిగిందని చెప్పే కదా మీరు కాఫీ తాగడం మీరు కొంచెం అలర్ట్గా ఉంటారు ఒకవేళ తక్కువ నిద్రపోయినా కూడా సో ఆ విధంగా నాకు ఆఫీస్ వర్క్లో హెల్ప్ అయింది డిస్ట్రాక్ట్ అవ్వకుండా మైండ్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఆకలి కూడా వేయలేదు సో దీన్ని కూడా మీరు పవర్ఫుల్ టూల్లో వాడుకోండి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో అంతా మంచిగా చెడేం లేదా అంటే మీరు వాడేదాన్ని బట్టి ఉంటుందండి మీరు ఎక్కువ అతివృష్టి అనవృష్టి అంటారు కదా ఎక్కువ చేసినా బిస్కెట్టే సో కాఫీలో వచ్చేసి కాఫీ కూడా హాఫ్ లైఫ్ ఉంటుంది హాఫ్ లైఫ్ ఇన్ ద సెన్స్ నాకు తెలిసి అరౌండ్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఉంటుంది దాని ఎఫెక్ట్ మీ బాడీ మీద సో ఇప్పుడు మీరు పడుకునేది నైన్కో టెన్కో అనుకోండి ఒక ఫైవ్ అవర్స్ ముందు వరకు అసలు మీరు కాఫీ పదార్థాలు ఏది ముట్టుకోకండి ఎందుకంటే అది మీ స్లీప్కి ఎఫెక్ట్ అవుతుంది స్లీప్ గురించి కూడా మనం రెండు వీడియోలు చేశామండి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్లీప్ ఎలా ఉంటుంది అది ఫ్యాట్ లాస్కి ఎంత అవసరం ఎట్ ద సేమ్ టైం నిద్ర రాని వాళ్ళు ఏం చేయాలి టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి రెండు వీడియోస్ ఉన్నాయి లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే కాఫీకి సంబంధించింది మీరు ఫైవ్ అవర్స్ ముందు వరకు అయితే కాఫీ పదార్థాలు ఏవి తీసుకోకండి తీసుకుంటే మీకు నిద్రలో డిస్ట్రప్షన్స్ రావచ్చు సో ఈవినింగ్ వర్కౌట్ చేసే వాళ్ళు కూడా మీ ఇష్టం అండి కొంతమందికి ఏంటంటే కాఫీ తాకుండా వెళ్ళి వెంటనే పడుకోగలుగుతారు కొంతమంది ఒక కప్పు కాఫీ తాగినా కూడా అస్సలు అవ్వదు సో మీరు ఏ టైపో తెలుసుకోండి ఒకవేళ మీరు కాఫీ తాగడం వల్ల మీ నిద్ర ఎఫెక్ట్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఈవినింగ్ తీసుకోవడం ఆపేయండి ఇంకోటి వచ్చేసి కాఫీ డయోరలిటిక్ అంటారు అంటారు కదా నిజమే సో బేసిక్గా ఏంటంటే నీ బాడీని డిహైడ్రేట్ చేస్తుంది సో మీరు పొద్దున్న పొద్దున్న లేసి మీరు ఓన్లీ కాఫీ తాగారంటే మాత్రం మీరు తల్లి తిరిగినట్టు అయిపోద్ది లేకపోతే బాడీ చాలా వీక్ అయిపోయినట్టు అనిపిస్తుంది సో మార్నింగ్ లేవగానే మీరు వాటర్ ఇంటేక్ ప్రాపర్గా ఉండాలి మీకు డే అంతా కూడా ప్రాపర్ వాటర్ ఇంటేక్ ఉండాలి అది ఉన్నాక మీరు కాఫీ తాగితే నో ఇష్యూస్ సో వాటర్ ఇంటేక్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కాఫీ ఈజ్ ఎ డిహైడ్రేట్ ఎందుకంటే కాఫీ మీ బాడీని కొంచెం డిహైడ్రేట్ చేస్తుంది ఇంకా కెఫీన్ కెఫీన్ కూడా చెప్పాయి ఇప్పుడు కాఫీ ఒకటే కాదు ఇప్పుడు మీకు ఎనర్జీ డ్రింక్స్ అని కూడా దొరుకుతాయి ఎనర్జీ డ్రింక్స్ ఏంటంటే డబ్బులు బొక్కండి నాకు తెలిసి హైయెస్ట్ లెవెల్లో బ్యాంగ్ ఎనర్జీ అని చెప్పి ఉంది దానికి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ కెఫీన్ ఫ్రమ్ వన్ క్యాన్ ఉంది దాని అది దాంతకు మించి ఇంకా లేవు నా తెలిసి నేను చూసినంతవరకు అయితే ఈ మాన్స్టర్ అని రెడ్ బుల్స్ అన్నీ ఉన్నాయి కదా ఎప్పుడైనా మీకు టైం కుదరదు అవ్వదు అనుకుంటే షుగర్ లెస్ తీసుకోండి షుగర్ కూడా ఎప్పుడైనా తీసుకోండి కానీ అది రెగ్యులర్గా వాడకండి హార్ట్ రిలేటెడ్ డిసీజ్ వస్తాయి అని చెప్పి నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను దానికి కూడా ఎంత ఎవిడెన్స్ లేదు అందుకని స్ట్రాంగ్గా చెప్పలేకపోతున్నాను బట్ అవి కూడా రెగ్యులర్ బేసిస్లో వాడకండి రెగ్యులర్ బేసిస్లో కాఫీ అయితే తాగండి కాఫీ ఇది వరల్డ్ వైడ్ అదో పెద్ద సప్లిమెంట్ అయిపోయింది చాలామంది కాఫీ తాగడం వల్ల అదొద్ది ఇది వద్ది హార్మ్ఫుల్ అది ఇది అంటారు కానీ ఏదైనా లిమిట్లో చేస్తే ఏమీ కాదు సో లిమిట్ ఎంత సో లిమిట్ వచ్చేసి మనిషి హైట్ వెయిట్ బట్టి ఉంటుందండి కింద క్యాలిక్యులేటర్ అయితే ఇస్తాను కెఫిన్ క్యాలిక్యులేటర్ మీకు స్పెసిఫిక్గా కావాలి అంటే అది లేదు ఒక మోతాదుగా చెప్పు అంటే టూ టు త్రీ కప్స్ మ్యాక్స్ అండి పర్ డే సో టూ టు త్రీ కప్స్ ఆఫ్ కాఫీ తాగొచ్చు సరే టూ టు త్రీ కప్స్ ఆఫ్ కాఫీ తాగాలి ఎలా తాగాలి ఎలా తాగాలి అంటే ఇది అది కూడా మీ ఇష్టం మళ్ళీ ఇది చాలా న్యూ అంచ్ ఇది తాగాలి అది తాగాలి అంత స్పెసిఫిక్గా చెప్పను ఎందుకంటే అది నిజం కాదు సో నేనైతే బ్లాక్ కాఫీ అండి షుగర్ లేదు క్రీమ్ లేదు ఏది లేదు ఎందుకంటే నా గోల్ ఫ్యాట్ లాస్ నా గోల్ ఫ్యాట్ లాస్ కాబట్టి మ్యాక్సిమం క్యాలరీస్ తగ్గించాలి సో నేను యాపిటైట్ సప్లసెంట్లా వాడాను దాన్ని సో అలాంటప్పుడు నేను కలపలేదు లేదు నాకు అసలు పాలు లేకపోతే కాఫీ అవ్వదండి అన్నారు అనుకోండి మీరు కప్పులు కూడా తగ్గించాలి డైలీ మూడు కప్పులు కాఫీ విత్ పాలు తాగారు అనుకోండి అక్కడే బోల్డ్ క్యాలరీస్ అయిపోతాయి మళ్ళీ కొంతమంది షుగర్ వేసుకుంది అవ్వదండి హనీ వేసుకుంది అవ్వ అవ్వదండి అంటారు అలాంటి వాళ్ళు స్టివియాతో ట్రై చేయండి లేదా మాక్సిమం అలవాటు చేసుకోండి టాలరెన్స్ పెరిగిపోద్ది కాఫీ కూడా ఇప్పుడు ఒక విధంగా ఆల్కహాల్ లాగా ఇంత చేదుగా ఉంటుంది ఎలా తాగలరా అనిపిస్తుంది కానీ అది ఎక్కువ టేస్ట్ మెల్లమెల్లగా మీకు అలవాటు అయిపోద్ది సో అలా అలవాటు అవడం వల్ల మీ షుగర్ టాలరెన్స్ కూడా పెరిగిద్ది ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఏంటి మాన్స్టర్లు స్నిక్కర్ బార్లు అన్ని బాగా తినేటప్పుడు షుగర్ ఎంత తిన్నా నాకు ఫీల్ వచ్చేది కాదు ఇప్పుడు షుగర్ ఆల్మోస్ట్ కట్ చేస్తాను నేను అవసరం అయితే తప్ప స్వీట్స్ అక్కడక్కడ తప్ప నేను స్పెషల్గా షుగర్ వేసుకుని ఏం తిన్నాను సో దానివల్ల నేను కొంచెం షుగర్ తిన్నా రెండు స్పూన్లు ఐస్ క్రీమ్ తిన నాకు ఇట్లా షుగర్ రష్ చేస్తుంది సో మీ టాయిలెట్స్ కూడా మారిపోద్ది సో మెల్లమెల్లగా అడ్జస్ట్ అవుతుంది సో నన్నడితే బ్లాక్ కాఫీతో స్టార్ట్ చేయండి బ్లాక్ కాఫీతో స్టార్ట్ చేశాక మీకు ఇంపార్టెంట్ కనిపించింది లేదో కూడా కింద రాయండి లేదా ఆల్రెడీ వాడుతున్నారా అయితే మీరు కూడా కింద రాయండి నేను వాడాను నాకు ఇలా బెనిఫిట్ వచ్చింది అని సో జనాలు కూడా చూసి తెలుసుకుంటారు సో ఇదే విధంగా మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయండి ఎంటర్టైన్మెంట్ వస్తూ ఉంటే ఎక్సర్సైజ్ రిలేటెడ్ వస్తూ ఉంటాయి ఫుడ్ రిలేటెడ్ వస్తూ ఉంటాయి మీరు చేయాల్సినంత ఒకటే కింద లైక్ చేయండి ఏదో కమెంట్ రాయండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఇలాంటి ఒక ఛానల్ ఉందని సో చూస్తుండే బాల బిర్యానీ కలుద్దాం మళ్ళీ వచ్చేవారు